మై డియర్ ఇగో ఫ్యామిలీ మెంబర్స్, నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ టైంలో సుమారుగా ఇప్పుడు 1 గంటన్నర అవుతున్నట్టుంది, నైట్ తెల్లవారు. ఈ టైంలో నేను ఈ వాయిస్ మెసేజ్ పడ్డానికి కారణం ఏంటో మీరు గ్రహించగలరు. ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 12 గంటల వరకు కూడా మనం పంపించిన ఇంకా ఏటీఎంలోకి వెళ్ళవలసింది ఇంకా ఉండిపోయి చరెక్కు ఉండిపోయి, మరి ఇంత కష్టపడి రాత్రి అంతా చేసి కూడా ఉండిపోయారు. అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అలాగే మనలో చాలామంది సీనియర్స్ కొంచెం ఆ వచ్చిన కూపన్స్ కానీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందువల్ల నేను ఒక యాక్చువల్గా రేపు మీతో మాట్లాడాల్సింది వేరే విషయం ఉంది, మనం మాట్లాడుకోవాల్సింది వేరే విషయం ఉంది. కానీ దానికంటే ముందు ఈ సమస్య ఉన్నది, ఎందుకంటే వాటితో ఈ గిఫ్ట్లు క్లోజ్ అయిపోతున్నాయి. ఏది ఎస్వీ కూపన్స్తో, మళ్ళా మిగతా కూపన్స్తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డిష్ కావచ్చు, లేకపోతే మన ఓటీటీ కావచ్చు, కానీ ఇవి క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం వీళ్ళు కంగారు పడడం బాధపడడం జరుగుతుంది. అందుకోసమని నేను ఇంకొక ఛాన్స్ తీసుకోదలుచుకున్నాను. ఎందుకంటే నేను కరాకండిగా హింసించే మనిషిని కాదు, ఎందుకంటే ఇదంతా నా ఫ్యామిలీ. సో నేను ఇచ్చిన మాట మీదే నేను ఆపేస్తున్నాను గిఫ్ట్లు. కానీ ఇప్పుడు ఆల్రెడీ క్యాష్ పంపించిన వాళ్ళు గురించి మళ్ళీ నేను ఆలోచించాల్సి వస్తుంది. అందుకని నేను ఒక పని చేస్తాను, అది జాగ్రత్తగా వినండి. అదేంటంటే రేపు 4 గంటల వరకు మీరు ఈ ఏటీఎం క్యాష్ పంపించుకోవచ్చు. కరెక్ట్గా 4 తర్వాత ఏవైతే వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా అవి ఏటీఎంలోకి పంపించరు. ఏమంటే ముందుగానే అవన్నీ చేసేసుకోండి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకో గంట అని అడగదు, ఇవాళ కూడా పోలేదు వాళ్ళు పంపించిన ఇండిపై అని చెప్పి ఇస్తున్నాను. సో రేపు 4 గంటలకి ఎక్స్చేంజ్ క్లోజ్ అయిపోద్ది, రేపు 4 గంటలకి ఏటీఎంకి పంపించడం క్లోజ్ అయిపోద్ది. 4 గంటల వరకు వచ్చినటువంటి క్యాష్ అంతా కూడా ఏటీఎంలో లోడ్ చేస్తాం, దాన్ని కూపన్స్గా మార్చుకొని మీరు గిఫ్ట్ కనెక్ట్ చేసుకోవడం అనేది 2వ తారీఖు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నాం. అలాగే 2వ తారీఖు మీరు ఎన్ని కూపన్స్కి పంపించకండి డబ్బులు, ఆవేళ 1000 ఒకవేళ వేసినా అది 3వ తారీఖున మాత్రమే మీకు కూపన్స్ ఐ మీన్ ఏటీఎంలో యాడ్ అవుతుంది. అంటే 2వ తారీఖు మీరు పంపించొద్దు, ఇది నా రిక్వెస్ట్. పంపించినా ఆవేళ ఏటీఎంలో 1000, ఎందుకంటే రేపు సాయంత్రం పడినటువంటి క్యాష్ అంతా కూడా మీ ఏటీఎంలో పంపించిన తర్వాత మీరు మళ్ళీ ఎంపీపీపై పంపించడానికి మీకు రేపు 4 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు అంటే 25 అవర్స్ టైం ఇస్తున్నాను, ఈలోపు చేసుకోండి. ఆ తర్వాత 3వ తారీఖున మన కొత్త ప్రాజెక్టుతో మీతో మాట్లాడతాను. రేపు ఇవ్వాల్సిన కొత్త ప్రాజెక్ట్ని కాస్త ఎల్లుండికి అదే 3వ తారీఖుకి షిఫ్ట్ చేశాను. ఓకే, నేను అర్థం చేసుకోండి, అందరికీ పంపించండి, అవకాశం ఉన్న వాళ్ళందరూ నేను వాడుకోండి. నేను మిమ్మల్ని గెలిపించాలని చూస్తాను, కానీ నేను ఇబ్బంది పెట్టాలని చూడను. సో మనం అనుకున్నట్టుగా ఈ వాడితో ఎస్ఐ అకౌంట్తో గిఫ్ట్ ఆగిపోయి దాని తాలూకు చివరి ఛాన్స్ లభిస్తున్నాను. దట్స్ ఆ తర్వాత థ్యాంక్ యూ. అలాగే రేపు మీకు ఏదైతే నాన్ స్టాకబుల్ ఇవాళ 12 గంటల జరిగినటువంటి బిజినెస్కి నాన్ స్టాకబుల్ వస్తుందో, నాన్ స్టాకబుల్ వస్తుందో దాన్ని మీరు ఏటీఎంలోకి యథావిధిగా 4 లోపు పంపించుకోవచ్చు. 4 గంటలకి ఎక్స్చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇక మీరు పంపించలేదు కాబట్టి ఇది కూడా గమనించండి. ఇంకా మరి ఇప్పుడు గెలిచిన గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో అంటే రేపు పంపించినవి వాటన్నింటికి కూడా నెక్స్ట్ పేమెంట్లోనూ మీరు అయ్యి నాన్ సెగబుల్లో మీరు తిరగ పెట్టుకోవచ్చు. అలాగే రేపు ఇది వరకు పెండింగ్లో మిగిలిపోయినటువంటి పేమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, వాటిని రేపు ఉదయం నేను అవి సెండ్ చేస్తాను. అంటే ఆ పేమెంట్స్ అన్నీ నాన్ సెగబుల్ పేమెంట్స్ అన్నీ మీకు పడేలా ఏర్పాటు చేశాను, రేపు అవి మీకు పంపించేస్తాను, దానికి మీకు మెసేజ్ ఇస్తాను, అప్పుడు వాళ్ళందరూ చూడవచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3వ తారీఖున మీకు మీతో చాలా మంచి వార్తతో మీతో కలుస్తాను. లవ్ యూ ఆల్. నన్ను అర్థం చేసుకొని నాతో నడుస్తున్న ప్రతి చిట్టి చిట్టి పాదాలకి థ్యాంక్స్. అంటే పెద్దోడైనా చిన్నోడైనా నాన్న అని పిలిచారు కాబట్టి మీ పాదాలు నాకు ఆ చిన్నపిల్ల పాదాలే కనిపిస్తాయి.